దత్తాత్రేయం మహారూపం సర్వగ్రహపీడనాశకం, దత్తాత్రేయం మహారూపం సర్వకల్మషనాశనం, దత్తాత్రేయ మహాదర్శనం సర్వరోగ వినాశనం, దత్తాత్రేయ రూపం సర్వ శత్రు వినాశనం. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ దిగంబర శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమః. ఈరోజు మనము దత్తాత్రేయుని యొక్క మహత్యము, అసలు దత్త జయంతి అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. కలియుగంలో మనుషులందరినూ కూడా, అంటే మానవాళ్ళందరినూ కూడా అనేక విధమైనటువంటి సమస్యలకు కారణమవుతున్నారు. మరి ఎందుకు ఇన్ని సమస్యలు మానవాళికి? అంటే మానవాళి ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, మరి ఈ కష్టాల నుండి తప్పించేటటువంటి మార్గము, తప్పించుకునేటటువంటి అవకాశం లేదా అని అడిగితే తప్పకుండా ఉంటుందండి. ఒక ప్రశ్న ఉంది అంటే దానికి సమాధానం కూడా శాస్త్రంలో ఉంటుంది. అలాగే ఒక మనిషి కష్టపడుతున్నాడు అని అంటే దానికి సుఖాన్ని వెతుక్కునేటటువంటి మార్గం కూడా భగవంతుడు మనకు చూపిస్తాడు, అంటే మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి తత్వమే ఈ గురుదత్తాత్రేయుని యొక్క తత్వం. గురుదత్తాత్రేయుడని ఎందుకన్నాను అంటే, సర్వలోకాలకు సమస్త సృష్టికి గురువు అయినటువంటి మొట్టమొదటి గురువు గురుదత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడు సాక్షాత్తు అత్రి అనసూయుల యొక్క పుత్రుడు, దత్తపుత్రుడు గురుదత్తాత్రేయుడు. వారికి జన్మించినటువంటి వాడే దత్తాత్రేయ. అత్రి అనసూయ యొక్క మహాతపస్సుకు త్రిమూర్తులు మెచ్చి, త్రిమూర్తులు ఏకకాలంలో వారి ముగ్గురి యొక్క శక్తులను ఏకం చేసి త్రిశక్తి స్వరూపుడిగా జన్మించిన వాడే దత్తాత్రేయుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే ఈ దత్తాత్రేయుడు. ఒక్క దత్తాత్రేయుణ్ణి దర్శిస్తే చాలు, త్రిమూర్తులను దర్శించినటువంటి పుణ్యము మనకు కలుగుతుంది. అంతటి గొప్పనైనటువంటి వారు శ్రీ గురు దత్తాత్రేయుడు. అంతటి దైవము, అంతటి శక్తి సంపన్నుడు గురు దత్తాత్రేయుడు. అయితే దత్తాత్రేయుడు చూడండి, అంత సులభంగా ఎవరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి వాడు కాదు. భగవంతుడనేటటువంటి వాడు మానవుడికి అనేక విధమైనటువంటి పరీక్షలను పెడుతూ ఉంటాడు. అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాదులన్నీ కూడా తెగించి ఆ భగవంతుణ్ణి దర్శనం చేసుకునేటటువంటి తత్వమే ఈ గురుదత్తాత్రేయుని యొక్క తత్వం. అవి కేవలం మనమే కాదు, ఆ భగవంతుడే మనలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా తెగించి, అంటే మనలో ఉన్నటువంటి లోభత్వము, కామత్వము, మోహత్వము, అదేవిధంగా అహంకారము, ఇవన్నీ కూడా సర్వనాశనము చేసి తన దగ్గరికి తీర్చుకునేటటువంటి తత్వమే గురుదత్తాత్రేయుని యొక్క తత్వం. ఈ దత్తాత్రేయ జయంతి నాడు మనము ముఖ్యంగా ఆచరించవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ముఖ్యంగా స్నానము, సంధ్య అనుష్ఠానములను యథాప్రకారం నిర్వర్తించుకొని భగవంతుని ముందుగా ధ్యానించాలి. దత్తాత్రేయ జయంతి నాడు ఎవరైతే నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తారో విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు.